సంవత్సరాల క్రితం ప్రారంభమైన రేకుర్తి సమ్మక్క సారక్క ఉత్సవాలు దినదినం భక్తుల విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ కోరిన కోరికలు తీర్చే దేవుడిగా వేలాది మంది లక్షలాది మంది వచ్చి దర్శించుకునేటువంటి రేకుర్తి సమ్మక్క సారక్కల్ని నేను అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శాసనసభ్యుడు డాక్టర్ సత్యనారాయణ గారు, స్థానిక అభ్యర్థి శ్రీనివాస్ గారు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారు, మిగతా నాయకత్వం, స్థానిక వ్యవస్థాపక చైర్మన్, స్థానిక నాయకులందరితో కలిసి దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆ అమ్మవార్ల ఆశీర్వచనం అందరిపై ఉండాలని, ముఖ్యంగా మా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వంగా, ప్రజాప్రభుత్వంగా ప్రజల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలన్నీ అమలయ్యే విధంగా ఆ అమ్మవార్లు బలాలు ఇవ్వాలని, అదేవిధంగా ఈ మధ్యకాలంలో కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ప్రభుత్వాలు కూలుస్తాం, ప్రభుత్వం ఉండదు అనే మాటలు మాట్లాడుతున్న సందర్భంగా సమ్మక్క సారక్క బలంతో దర్శించుకున్న తర్వాత అమ్మవారి మాక్కుగా ఎవరికీ టచ్ చేసే ధైర్యం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వం ఇది, ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వం, ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి పేద ప్రజల కొరకు పనిచేసే ప్రభుత్వంగా తప్పకుండా భవిష్యత్తులో అవన్నీ అమలు చేస్తామనే మాట సందర్భంగా తెలియజేస్తూ, ప్రజాస్వామ్యంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కూల్చాలనే కుట్ర చేస్తున్నటువంటి వాళ్లకు చురుకుగా చురుకబెట్టే విధంగా నేను అడుగుతా ఉన్నా, మీరు చేతనైతే కేంద్రంలో అధికారంలో ఉన్నోళ్ళో, రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నోళ్ళో ప్రభుత్వము తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే సలహాలు, నిర్ణయాలు, సహకారం అందించండి. ఆ బుద్ధి కలగాలని ఆ అమ్మవారిని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీతో పాటుగా దాదాపు నియోజకవర్గానికి 3-4 వేల ఇంట్లో మొదటి ప్రక్రియ అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది. అవన్నీ చేయడంతో పాటుగా రైతు భరోసా క్లియర్, అంటే పేమెంట్ అంతా కూడా క్లియర్ చేస్తామనేటువంటి మాట స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. మిగతా మహాలక్ష్మి పథకం కానీ లేదా ఇతరత్ర మన చేయూత కార్యక్రమాలన్నీ కూడా తొందరలోనే కార్యక్రమాలన్నీ ప్రారంభం చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. అయితే ప్రభుత్వం 75 రోజులు కూడా కాకముందే అనవసరమైనటువంటి నోరు వారేసుకోవడాలు, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగా మాట్లాడడాలు, ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వాళ్ళు ఓపిక లేకుండా ఫ్రస్ట్రేషన్తో వివరించే తీరు చూస్తాను. వాస్తవంగా వాళ్ళు జవాబు చెప్పాలి. ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితికి ఇంత దిగజారుడుకు కారణమైన వాళ్ళు ఎక్కడ వాస్తవాలను తోటి ఇబ్బంది పడతామని దొంగ దొంగ అంటే బుధాలు దడుపుకున్నట్టుగా ఈరోజు మమ్మల్ని నిందించే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవ పరిస్థితి ప్రజలకు తెలిసిపోయింది. తప్పకుండా వాళ్ళ యొక్క పరిస్థితి అలా కుడితిల పడ్డ ఎలకలెక్కైంది కాబట్టి ఏదో గాంభీర్యంగా ఉండేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ముందు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆ రాజకీయ పార్టీలను కోరుతా ఉన్నాను. అందులో బీజేపీ వాళ్ళు అసలు కేసీఆర్ ప్రతిపాదిస్తే అధ్యక్షుడు అయినటువంటి కిషన్ రెడ్డి బండి సంజయ్ని ఎందుకు తొలగించారో కారణం చెప్పినటువంటి వీళ్ళు అవినీతి ఆరోపణలను చెప్తున్నటువంటి సందర్భంగా అతని మీద ఏం విచారణ చేశారు బండి సంజయ్ మీద చెప్పని వీళ్ళు ఈరోజు కాంగ్రెస్ పైన మాట్లాడుతూ ఉన్నారు. ముందుగా మీరు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి స్పష్టత, అంటే ఉన్నటువంటి అపోహ, కేసీఆర్ అనేటువంటి వ్యక్తి కిషన్ రెడ్డిని అధ్యక్షుడు అపాయింట్ చేసుకున్నాడు అనేటువంటి దానికి కాదు అనడానికి మీ దగ్గర దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా కేసీఆర్ బీజేపీని విమర్శిస్తే జైలుకో, ఈడీకో, ఎన్ఫోర్స్మెంట్కో తప్పలే. ఒక్క కేసీఆర్ కుటుంబాన్ని తప్ప అది మీ స్నేహితాన్ని చూపెడుతుందని చెప్తాను. అందుకే చెప్తున్నా ఇవాళ సమ్మక్క సారక్క దర్శనం చేసుకున్న తర్వాత ఒకసారి టచ్ చేసి చూడమని చెప్తున్నాం. నాడి మసేజ్ పోతారని చెప్తా ఉన్నాను. అటువంటి పరిస్థితి ఉంటే అటువంటి కుతంత్ర ఆలోచన మంచిగా ప్రజాస్వామ్యం ఎందుకంటే 70 రోజులు కూడా కాలే, అంటే వాళ్ళకి ఏ విధంగా అధికార దాహము కుట్ర జరుగుతుందో అర్థం చేసుకోవాలి. 2 పార్టీలు కలిసి కొబ్బరి ఏ చిన్న
సంపాదన ఒక్కసారి Thank you.